श्रीलक्ष्मीवल्लभारम्भां विखनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अस्मश्रीगुरुभ्यो नमः। मन्दारमूले मदनाभिरामं बिम्बाधरपूरितवेणुनादम् गोगोपगोपीजनमज्जसंस्तं गोपं भजे गोकुलपूर्णचन्द्रम् गोपं भजे गोकुलपूर्णचन्द्रम् नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्भोज्यकृष्णम् पारार्द्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती सोच्चिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदातस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। श्रीगुरुभ्यो नमः। అయ్యా భగవద్బంధువులారా, నిన్నటి పాశ్రంలో మనకు గోపికలు వేరే దిక్కులేక ఇక అన్నిటినీ వదిలేసి ఏ విధమైనటువంటి చింతన లేకుండా నీ దగ్గరకు మా అభిమానాలన్నిటినీ వదిలేసి వచ్చాము, నీ యొక్క దివ్య దర్శనాన్ని చూపించు కృష్ణ అని చెప్పారు కదా. అలా అన్యాన్య గతికలమై వచ్చాము, మమ్మల్ని కటాక్షించు అని చెప్పి గోపికలందరూ ప్రార్థించగానే కృష్ణుడికి చాలా బాధ కలిగిందట. అరే, ఈ పిల్లలందరూ కూడా చక్కగా నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా కూడా నన్ను ఆశ్రయించాలి అని కోరుకున్నారే, అయినా కూడా నేను వీరిని ఏమాత్రము కూడా వీరి పలుకులను పట్టించుకోలేదే. వీళ్ళు వేరే గతి లేక నిన్ను ఆశ్రయించము, వేరే శరణు లేని వారము, ఇంకొక అనన్య శరణము మాకు వేరే, ఇక ఎవరు కూడా శరణి ఇచ్చేవారు లేరు, నువ్వు తప్ప మాకు వేరే గతి లేదు కృష్ణ అని చెప్పి ఎంత ధైర్యంగా పలుకుతూ ఉన్నారు. వీరిని ఎలా ఉపేక్షించాను, ఇంత చక్కటి చిన్న చిన్న పిల్లలు, వీళ్ళందరినీ కూడా, ఈ గోపికలందరినీ కూడా మామూలుగా నేనే వారి ఇళ్ళకు వెళ్ళి వాళ్ళని పిలుచుకొని ఆ క్రీడాస్థలానికి వెళ్ళి విహరించవలసిన వాడిని, అలాంటిది నేను ఉపేక్షించి ఉంటే వీళ్ళు ఈ మంచులో, ఈ రాత్రి వేళలో, ఈ చీకటి సమయంలో పైన మంచు కింద బురద ఉంటే ఆ బురదలో నడుచుకుంటూ మంచులో తడుచుకుంటూ ఒకరు చేయి ఒకరు పట్టుకొని ఆ బురదలో పడిపోకుండా, కాలిజారి పడిపోకుండా ఒకరు చేయి ఒకరు పట్టుకొని ఇంతమంది గోపికలు నా ఇంటి ముందుకు వచ్చి ఈ ఏదైతే నందుడిని ముందుగా అక్కడ ఉన్నటువంటి భవన రక్షకుడిని బ్రతిమలాడుకొని ఆయన అనుమతి పొంది, తర్వాత ద్వారపాలకుడి యొక్క అనుమతిని పొంది, తర్వాత తండ్రి గారైనటువంటి నందుడిని ప్రార్థించి, అమ్మాయినటువంటి యశోదని ప్రార్థించి, అలానే బలరాముడు అన్నగారైనటువంటి బలరాముడికి నమస్కరించి నీలాదేవిని ఆశ్రయించి నన్ను మేల్కొలుపుతూ ఉన్నారు. అయినా నేను ఇలా నిద్రిస్తూ ఉన్నాను. అసలు వీరు ఇంత శ్రమ పడుతూ ఉంటే నేను ఇంట్లో ఎలా చూస్తూ ఉన్నాను, వీరిని రక్షించవలసినటువంటి బాధ్యత నాదే కదా, వీరందరూ నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు కదా, వీళ్ళని ఇంత శ్రమ పెట్టడం, ఎంత శ్రమకి గురి చేశాను, వీరు నడిచి వస్తేనే కందిపోయేటువంటి వాళ్ళు కదా, పురుషులే నడిచి వస్తే అయ్యో అని బాధపడి రామావతారంలో నేను ఆ మునులకు ఎదురు వెళ్ళి మీరు రావడం ఎందుకు, నేనే వస్తారని బాధపడినటువంటి వాడిని కదా. మరి ఈ రోజున ఇంతమంది అబలలు స్త్రీలు చక్కగా వారు నడిచి వస్తే నేను ఇప్పటి వరకు కూడా ఊరుకుండడం న్యాయము కాదు, ఈ గోపికలని ఇంకా ఉపేక్షించకూడదు, వీళ్ళకి నా దర్శనాన్ని ఇవ్వాలి అని చెప్పి కృష్ణుడు చాలా చాలా బాధపడిపోయారట. ఇక నేను వీరిని ఎలాగైనా సరే ఊరుకోబెట్టాలి, అంటే వీళ్ళకి నా ప్రేమను చూపించాలి, నా యొక్క దివ్య సౌందర్యాన్ని చూపించాలి అనుకుని ఏదైతే అమ్మాయిల్ని అడిగారట. ఇంకా నేను బయటికి రావచ్చా అని చెప్పాను, కానీ ఈ అమ్మాయిలు అంటూ ఉన్నారు, వాళ్ళు ఎలా రమ్మంటున్నారంటే ఈ ఎలా కావాలి, నేను ఏం మీకేం చేయాలో చెప్పండి అని కృష్ణయ్య అడగగానే, నువ్వు నీ యొక్క దర్శనాన్ని, నీ యొక్క మా ఏదైతే విన్నపాలు ఉన్నాయో అవన్నీ వినడానికి, మాకు కావలసినటువంటి వస్తువులు ఇవ్వడానికి ఇది కాదు ప్రదేశము, నువ్వు ఉన్నటువంటి ఈ శయన మందిరం నుంచి కాదు,
నువ్వు ఆస్థాన మండపానికి వచ్చి నువ్వు ఆ సింహాసనం పైన కూర్చొని మాకు మేము చెప్పేటువంటి విన్నపాలు వినాలి కృష్ణ అని చెప్పి వీళ్ళు కృష్ణుడిని అడుగుతూ ఉన్నారు. వీళ్ళు ఇలా ఎందుకు అడుగుతూ ఉన్నారు అనేది మనకు ఇక్కడ పాశురంలో అమ్మ ఆండాల్ తల్లి తెలియచేశారు. ఒకసారి పాశురాన్ని అనుసంధానం చేసుకుని పాశురం యొక్క విశేషార్థాన్ని తెలుసుకుందాం. మారిమలై ముళంగిల్ మన్నిక్కిడందురంగు సీరియ సింగమరి విత్తు తీ వెళిత్తు వేరిమయర్ పొంగ వెప్పాడు పేరుందదరి మూరిని మరిందు ముళంగి పొరపట్టు పోదరు మా పోలే నీ పూవై పూవన్నా ఉన్ కోయిల్ నిందింగనే పోందరుళి కోప్పడయ సీరియ సింహాసన తిరందు యామంద కార్యమారా ఎందరులేదో రెంబావాయ్ అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే నువ్వు ఎలా ఈ కృష్ణయ్య ఎలా ఉన్నాడంటే ఆ గదిలో నిద్రిస్తున్నటువంటి కృష్ణయ్యని ఎలా పోలుస్తున్నారు వీళ్ళు, ఆ కృష్ణ స్వరూపాన్ని వీళ్ళు ఎలా గుర్తించారు ఎలా పోలుస్తున్నారు అనేది అమ్మ మనకి పాశురంలో తెలియచేస్తూ ఉన్నారనమాట. మారిమలై ముళంగిల్ మన్నిక్కడందరంగం సీరయ సింగం అని చెప్పి అంటున్నారు. ఏదైతే వర్షాకాలంలో పర్వత గుహలలో నిద్రిస్తున్నటువంటి సింహము ఉందో ఆ సింహం లాంటి వాడు కృష్ణుడు అని చెప్తున్నారు. అంటే సింహము చాలా గొప్పదైనటువంటి దృఢమైనటువంటి శరీరం కలిగినటువంటిది, ధైర్యం కలిగినటువంటిది, బలమైనటువంటిది, దాని యొక్క చూపులతోనే శత్రువులని భయపెట్టగలిగేది. అలాంటి సింహము ఏం చేస్తున్నాయా అంటే వర్షాకాలంలో అది చక్కగా తన ఆడసింహాలతో కూడి పర్వత గుహలలో నిద్రిస్తూ ఉంటుంది. అది క్రీడా వినోదం చేసి చక్కగా నిద్రిస్తూ ఉంటుందన్నమాట. వర్షాకాలంలో బయటికి వెళ్ళడానికి సింహం ఇష్టపడదు. ఆ సింహం ఏదైతే నిద్రిస్తూ ఉందో ఆ వర్షాకాలంలో నిద్రిస్తున్నటువంటి సింహంలాగా నిద్రిస్తున్నావు అని చెప్పి కృష్ణుడిని అంటూ ఉన్నారు. మామూలుగా వర్షాకాలము అనేది యోగులకు ఏదైతే కవులకు చాలా ఇష్టమైనటువంటి కాలం. వాళ్ళు చక్కగా ఆ వర్షాకాలాన్ని వర్ణిస్తూ అనేక రకమైనటువంటి కవితలు రచనలు చేస్తూ ఉంటారు. ఇలానే శ్రీమన్నారాయణుడు మనకు వైకుంఠంలో ఈ వర్షాకాలంలో యోగ నిద్రలో ఉంటారు అని చెప్పుకుంటాం. ఆ యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆ కాలాన్ని మునులు, యోగులు, యతీంద్రులు, సన్యాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చక్కగా చాతుర్మాస్య వ్రతాన్ని చేస్తారు. అంటే వారు మామూలుగా అనేక ప్రదేశాలకు వెళుతూ వారి యొక్క ధర్మ ప్రవచనాలని, ధర్మ సందేశాలని, జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు. కానీ వర్షాకాలం వచ్చినప్పుడు ఈ 4 నెలలు ఒక్క చోటనే వారు ఉండి చక్కగా ఏదైతే శ్రీమన్నారాయణుడు గురించినటువంటి అష్టాక్షరి నారాయణ మంత్రాన్ని వారు సదా ధ్యానం చేస్తూ మంత్రాన్ని జపిస్తూ తన దగ్గర అక్కడికి వచ్చేటువంటి భక్తులకి, జిజ్ఞాసులకి, ఆర్తులకి వాళ్ళు తమ యొక్క జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు. అంటే భగవన్ నామాన్ని, భగవత్ కీర్తనని, భగవత్ కథా కాలక్షేపాలని వాళ్ళు చేయిస్తూ ఉంటారు. ఈ చాతుర్మాస్య వ్రతంలో ఉన్నటువంటి యోగులందరికీ కూడా ఈ వర్షాకాలం చాలా ఇష్టమైనటువంటి కాలం. భగవంతుడి యొక్క లీల గుణ వైభవాలను కీర్తించేటువంటి కాలం. ఇక్కడ శ్రీమన్నారాయణుడు చక్కగా ఆ పాలకడలో శేషశయ్య పైన యోగ నిద్రలో ఉండేటువంటి కాలం అన్నమాట. ఇక్కడ శ్రీమన్నారాయణుడు ఏ విధంగా అయితే ఆ పాలకడలో శేషశయ్య పైన నిద్రిస్తూ ఉన్నారో ఆ నిద్రిస్తున్నటువంటి రూపాన్ని, ఇక్కడ శ్రీకృష్ణుడు ఉన్నటువంటి రూపాన్ని మీరు పర్వత గుహలలో నిద్రిస్తున్నటువంటి సింహము అని అంటూ ఉన్నారు. మామూలుగా మనకు ఏదైతే ప్రళయకాలం వస్తుందో, ఒక యుగం మారేటప్పుడు మనకు ప్రళయాలు వస్తాయని చెప్తారు. ప్రళయకాలం వచ్చినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడయ్యా అంటే ఈ విడిగ కాలంలో అన్నిటినీ తనను స్పృశించినా స్పృశించకపోయినా కూడా తన యొక్క సర్వవ్యాపకమైనటువంటి తన ప్రేమని ఏదైతే ప్రకృతి మండలం ఉందో ప్రకృతి మండలాన్ని మొత్తాన్ని కూడా తనలో లయం చేసుకుంటాడు భగవంతుడు. అంటే సృష్టి తనే చేస్తాడు, స్థితి తనే చేస్తాడు. ఈ స్థితి చేసిన తర్వాత జీవులు పడేటువంటి కొన్ని కొన్ని కష్టాలు, ఏదైతే ఈ రకరకాలైనటువంటి క్షామాలు ఇలాంటివన్నీ ఉన్నాయో వాటన్నిటినీ భగవంతుడు ఓర్చలేక, తట్టుకోలేక బాధపడి మరలా తన ప్రకృతి ఏదైతే తన జీవులు ఉన్నారో వారందరినీ తనలోకి చేర్చేసుకుంటాడు. వారందరినీ కూడా తనలోకి చేర్చుకుంటాడు అన్నమాట. ప్రళయము అంటే
ఎక్కడెక్కడైతే డిస్పర్స్ అయి ఉన్నటువంటి జీవులు ఉన్నాయో, ప్రకృతి మండలం ఉందో, దీన్ని అంతటిని కూడా ఒక ఒక్కటిగా చేసి తనలో కలుపుకుంటాడు, తనలో దాచుకుంటాడు, తన కుక్షిలో దాచుకుంటాడు పరమాత్మ. అంటే వాటికి రక్షణ కల్పిస్తాడు, అక్కడ రక్షణ కల్పిస్తాడు. ఈ ప్రళయకాలంలో మీరంతా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అన్నట్లుగా ఆ ప్రళయకాలంలో పరమాత్మ తనలో లీనం చేసుకుంటాడు. అంటే పరమ ఎంతో వాత్సల్యంతో ఆయన మనందరినీ ఆయన కుక్షిలో దాచుకుంటాడు అనమాట. అలా దాచుకున్నప్పుడు ఏమవుతుందయ్యా అంటే, ఈ ఏదైతే ఈ విశ్వం ఉందో, ఈ విశ్వం అంతా కూడా ఒక పర్వతంలాగా, అంటే ఒక గుహలాగా ఉంటుంది. ఈ గుహలాగా ఉన్నటువంటి దానిలో చక్కగా ఆయన ఆ శేషశయ్య పైన నిద్రిస్తూ, ఆ పర్వత గుహలలో నిద్రిస్తున్నట్టు సింహం వలె నిద్రిస్తూ, ఈ సమస్త చరాచర ఏదైతే చేతన అచేతనమైనటువంటివన్నీ ఉన్నాయో, ఈ వస్తు సముదాయాన్ని అన్నిటినీ, ఈ జీవకోటి సముదాయాన్ని అంతటినీ తనలో దాచుకొని, ఇక ఈ సృష్టిలో ఎక్కడ ఏమీ లేదు, తానొక్కడనే ఉన్నానన్నట్లుగా పరమాత్మ ఏకంగా ఒక్కడే ఏకరూపంగా గోచరిస్తూ ఉంటాడు. ఈ ఏకరూపంగా గోచరిస్తున్నటువంటి పరమాత్మలో అన్నీ ఉన్నాయి కానీ ఏవీ కనిపించవు, పరమాత్మ మాత్రమే కనిపిస్తూ ఉంటాడు అన్నమాట. ఇంక వేరే అన్యమైనటువంటి పదార్థం ఏది కనిపించదు. కనిపించదు కదా అని లేదు అనడానికి లేదు, అన్నీ ఆయనలోనే ఉన్నాయి. అన్ని రూపాలు తానైనటువంటి పరమాత్మ అన్నిటినీ తనలో దాచుకోగలడు కదా. అలా దాచుకొని ఈయన చక్కగా నిద్రిస్తూ ఉంటాడనమాట, చాలా విశ్రాంతిగా నిద్రిస్తూ ఉంటాడు. అలా నిద్రిస్తూ ఉన్నటువంటి నువ్వు ఎలా లేచి రావాలి అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే నిద్రిస్తున్నది చక్కగా చెప్పారు, నిద్రిస్తున్నటువంటి ఈ సింహం ఏదైతే ఉందో ఇది ఎవరు నిద్ర లేపవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు చాతుర్మాస్యం అవ్వగానే, ఏదైతే ఈ 4 నెలల కాలం అవ్వగానే శ్రీమన్నారాయణుడు పాలకడలలో శయ్య పైన చక్కగా నిద్రిస్తున్నటువంటి శ్రీమన్నారాయణుడు ఎవ్వరు నిద్ర లేపకుండా ఆయనే మేల్కొంటారు. ఎందుకంటే ఆయన నిద్ర లేపడానికి అప్పుడు ఎవరుంటారు? ఎవ్వరూ ఉండరు, అందరూ ఆయన కుక్షిలోనే ఉన్నారు. ఇంకా ఎవ్వరు అన్యమైనటువంటిది ఏది కూడా బయట లేదు. సర్వం తనలోనే ఉన్నప్పుడు తనని ఎవరు నిద్ర లేపవలసిన అవసరం ఉంటుంది? తనకై తానే మెలకువ తెచ్చుకుంటాడు. ఒకరు లేపవలసిన అవసరము లేదు, ఒకరు నిద్రపుచ్చవలసిన అవసరము లేదు. మన భక్తితోటి, మన ఆర్తితోటి ఆయనకు మేల్కొల్పులు, శయనింపు, పవళింపు సేవలు చేస్తూ ఉంటాం. అంతేగాని సర్వాంతర్యామి అయినటువంటి నారాయణమూర్తికి మేల్కొల్పులేమున్నాయి, పవళింపులేమున్నాయి? ఆయన నిత్యము కూడా జాగరూకతతో చక్కగా యోగ నిద్రలో ఉండేటువంటి స్వామి కదా. అలాంటి ఆయనని వేరెవ్వరూ నిద్ర లేపవలసినటువంటి అవసరం లేదు. ఈయన నిద్రించడం కూడా మనకు ఒక్కరిగా కనిపిస్తున్నా కూడా శ్రీ మహాలక్ష్మితో కూడి ఉంటారు శ్రీమన్నారాయణుడు. ఎప్పుడు శ్రీమన్నారాయణుడు, ఆయన ఎప్పుడూ కూడా శ్రీ లక్ష్మితో కలిసే ఉంటారు. కానీ లక్ష్మి వేరుగా కనిపించదు, ఇద్దరు ఒక్కరే కాబట్టి విడతీసి చూపించడానికి వీలుగా లేనటువంటి వారే కాబట్టి వారిద్దరు ఏకరూపంగా ఉండి ఇద్దరూ కలిసి శయనిస్తూ ఉంటారు. ఆ ఏకరూపంగా ఉన్నటువంటి ఈ సీరియ సింగాన్ని ఎలా మేల్కొలపాలి అంటున్నారంటే, తెలివి తెచ్చుకొని తీక్షణంగా చూసి సింహం ఏదైతే ఉందో, పర్వత గుహలో ఉన్నటువంటి సింహం, దాని నిద్ర అంతా అయిపోయిన తర్వాత దానికి అది మెలకువ తెచ్చుకుంటుంది. మామూలుగా జంతువు అయినటువంటి సింహం అది నిద్ర నుంచి మేల్కొనగానే చాలా అప్పటి వరకు నిద్రపోయి ఉంటుంది కదా, మెల్లగా కన్నులు విప్పి తీక్షణంగా చూస్తుందట. ఆ తీక్షణతకి ఎదురుగా ఏ విధమైనటువంటి జంతువు నిలుచునే సాహసం చెయ్యదు. అది ఏదైనా సరే దానికి ఆ తీక్షణతను చూడగానే, ఆ సింహం యొక్క కళ్ళల్లో ఉన్నటువంటి తీక్షణతను చూడగానే అది దడుచుకొని భయంతో పారిపోతుంది. కాబట్టి ఎదురు నుంచినటువంటి ప్రయత్నం ఏవీ చెయ్యవు. ఇవన్నీ కూడా పక్కకు పక్కకు తప్పుకొని అసలు అక్కడ ఏమీ లేనట్లుగా ఉంటుంది. ఆ తీక్షణంగా చూసిన తర్వాత దాని జూలు ఉంటుంది కదా, దాని జూలు ఒక రకమైనటువంటి చక్కటి పరిమళం వస్తూ ఉంటుందట. ఆ పరిమళము గల జూలిని చక్కగా విదిలించుకుంటుందట ఒక్కసారి. అంటే మనము చూస్తూ ఉంటాము ఏవైనా జంతువులు నిద్రపోయినప్పుడు చక్కగా కాళ్ళు బాగా నిగడదన్ని, కాళ్ళన్నీ చాపి వెళ్ళకెళ్ళా పడుకొని అటు దొర్లి ఇటు దొర్లి కాళ్ళని బాగా చాపి అవి ఒక్కసారిగా కళ్ళని పెద్దవిగా చేసి చూసి, మెడని నిగిడించి చూసి, తర్వాత బాగా గట్టిగా ఆవలించి ఒక గొప్పగా నిద్రలేస్తూ ఉంటే, ఏ జీవులైనా సరే అలానే నిద్రలేస్తూ ఉంటాయి. కానీ సింహం నిద్రలేచేటువంటిది ఇంకా విలక్షణంగా ఉంటుంది. ఇది తన జూలునంతా విదుల్చుకొని తీక్షణంగా చూస్తూ కాళ్ళని చక్కగా చాపి నిగడదన్ని ఆ మోర ఎత్తి చక్కగా పైకి చూసి లేస్తుంది అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఈ సింహం నిద్ర లేవడం గురించి చెప్తూ ఉన్నారు. మరి
శ్రీమన్నారాయణుడు చాతుర్మాస్యం అవగానే అంటే ఆయన యొక్క ఏదైతే క్షీరసాగరంలో శయనించి ఉన్నారో ఆ శయనంశయ్యపై నుంచి యోగ నిద్ర నుంచి మేల్కొనగాని ఈయన చక్కగా ఒక్కసారిగా వడలు విడుచుకుంటారట. వడలు విడుచుకోవడం ఏంటి అని అంటే ఇప్పటి వరకు ఈ ఏదైతే జీవులు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన కక్షిలోనే ఉన్నాయి కదా, ఇక వేరేగా ఏదీ లేదు, ఆయన తప్ప వేరే అన్యమైనది ఏమీ లేదు. ఈయన ఎప్పుడైతే చక్కగా అలా చూస్తూ తమ యొక్క కటాక్షాన్ని చూపించాలి అనుకుంటారో అప్పుడు ఈయన తనలో ఉన్నటువంటి ఆ చేతన అచేతనమైన వాటినన్నిటిని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారట. అంటే సృష్టి కార్యక్రమానికి ఈయన శ్రీకారం చుడతారు. మరలా సృష్టిని చేయడానికి గుర్తుగా ఈయన తన యొక్క వళ్ళు విరుచుకొని జూలు విదిలించుకొని చేస్తారు. అంటే ఆ తేజస్సు ఫస్ట్ మొదలుగా తేజస్సు పుడుతుంది, ఆయన కళ్ళ నుంచి తేజస్సు వస్తుంది కదా, తేజస్సు పుడుతుంది. తేజస్సు తర్వాత జలం వస్తుంది, జలం తర్వాత పృథ్వీ వస్తుంది. పృథ్వీకి ఒక రకమైనటువంటి గంధం ఉంటుంది, అంటే మట్టికి మంచి వాసన ఉంటుంది కదండి. ఆ వాసన ఎన్ని పెర్ఫ్యూమ్స్ తయారు చేసినా కూడా మనం తయారు చేయలేం. చక్కగా ఎండినటువంటి భూమి పైన వేసవికాలం అంతా బాగా ఎండిపోయి ఉంటుంది, భూమి అంతా కూడా బీటల వారి ఉంటుంది. దానిపైన తొలకరి జల్లులు పడగానే ఆ భూమిలో దాగి ఉన్నటువంటి ఆ గంధం అంతా కూడా ఒక్కసారిగా ఆవిరిగా పైకి వస్తుంది. ఎంత మంచి పర్ఫ్యూమ్ అంటే అది చాలా 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 మన ముక్కుకి చాలా ఆనందాన్ని కలిగించేటువంటి సౌగంధం వస్తుంది అన్నమాట. అంటే ఇలాంటి సౌగంధాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి భూమికి గంధం పరిమళం అంటే దానికి వాసన ఉంది అని అంటున్నారు ఇక్కడ. ఈ భూమికి ఉన్నటువంటి గంధం ఏదైతే ఆ వాసన ఏదైతే ఉంది, ఇది జూలు విదల్చడం గురించి చెప్తున్నారంటే ఈయన ఏదైతే లేచి తీక్షణంగా చూడడం, మళ్ళు విరుచుకోవడం, జూలు విదిలించడం, పరిమళం రావడం అనేది తేజస్సు అంటే కాంతి పుట్టడం, కాంతి జలం పుట్టడం, భూమి పుట్టడం జరుగుతుంది, అంటే పృథ్వీ పుట్టడం జరుగుతుంది. ఇక్కడ ఈ తేజస్సుతోటి ఈ సింహం నిద్ర లేచినప్పుడు అసలు ఎవ్వరూ కూడా ఎదురు నుంచినటువంటి సాహసం చెయ్యరు అని చెప్పుకున్నాం. ఎవరు నుంచున్నా సరే వాళ్ళు ఆ తీక్షణతకి తట్టుకోలేరు. ఎలా అంటే మనకు ప్రహ్లాదుడిని రక్షించే క్రమంలో నృసింహావతారంలో స్వామి ఏదైతే హిరణ్యకశ్యపుడు వదన చేశారో ఆ వదన చేసిన తర్వాత ఆయన గట్టిగా గర్జించారట. ఆయన యొక్క నృసింహ రూపాన్ని చూసి ఆయన చుట్టూ నిత్యం తిరిగేటువంటి దేవతలు కానీ, నిత్యం ఆ వైకుంఠంలో ఉండి పాటలు పాడి భజనలు చేసి కీర్తించేటువంటి నిత్య సూర్యులు, మోక్షం పొందినటువంటి ముక్త పురుషులు ఎవరైతే ఉన్నారో వారు కానీ ధరికి చేరలేకపోయారట. అందరూ కూడా ఆ మూల మూలలకి బిక్కు బిక్కుమంట తలా ఒక మూలకి వెళ్ళిపోయి దాక్కుని దాక్కుని చూశారట ఆ రూపాన్ని. ఎవ్వరూ కూడా ఆ నృసింహ రూపం ముందుకు వెళ్ళేటువంటి సాహసం చేయలేదు, ఈవెన్ శ్రీ మహాలక్ష్మితో సహా. అంటే ఆయనలోనే నిత్యానుపాయిని అయినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి కూడా ఆయన యొక్క తీక్షణమైనటువంటి చూపులు, ఆ తీక్షణమైనటువంటి రూపం, ఆ జూలు విదుల్చుకోవడం, ఆ శౌర్యాన్ని చూసి ఆమె కూడా పక్కకి నుంచున్నదట. కానీ ఏదైతే ఆ నృసింహ రూపం ఉందో పరమ భక్తికి లొంగిపోయింది. ఇంతమంది ఇన్ని రకాలైనటువంటి దేవతలు, ముక్త పురుషులు, నిత్యసూరులు, అసలు పార్షాదులు, శ్రీ మహాలక్ష్మి అందరూ కూడా భయపడినా కూడా పరమ భక్తి మాత్రం భయపడలేదు. ఇక్కడ ఈ అమ్మాయిలు కూడా పరమ భక్తులు కాబట్టి ఏదైతే ప్రహ్లాదుడు ఆ నృసింహ రూపాన్ని శాంతింప చేయడానికి స్తోత్రాన్ని చేశారో ఆ స్తోత్రంతో స్వామి చక్కగా పరమ శాంతమూర్తిగా మరలా ఆ శ్రీ మహాలక్ష్మిని చక్కగా ఓరకంటని చూసి ఆమెను దగ్గరికి తెచ్చుకుని ఆమె భయపడుతూ ఉంటే ఆ భయపడేటువంటి ఆమె భయం పోగొట్టేట్లుగా చక్కగా భుజాలపై చేయి వేసి నిమిరి మరలా తీసుకొచ్చుకుని తన తొడలపై కూర్చోబెట్టుకున్నారు, ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. అలా పరమ శాంతం చేసేటువంటి లక్షణం ఒక్క పరమ భక్తిలోనే ఉంటుంది. ఈ అమ్మాయిలందరికీ కూడా ఆ నిద్రిస్తున్నటువంటి శ్రీకృష్ణయ్య ఏదైతే ఉన్నారు, ఆ కొదమ సింహాన్ని, ఆ ఏదైతే చక్కటి బాలసింహం ఉందో ఆ సింహాన్ని మేల్కొలిపితే ఆయనని మరలా చక్కగా ఆనందింపచేయగలిగేటువంటి పరమ భక్తి కలిగినటువంటి గోపికలు ఈ ఆండాళ్ళ తల్లితోటి కూడినటువంటి గోపికలు. వీళ్ళు వచ్చిందే మంగళం పాడడానికి, ఆయనని గానం చేయడానికి. కాబట్టి వీళ్ళు ఆయన ఎలా ఉన్నా కూడా ఆయనని శాంతింపచేయగలరు. అలా ఇక్కడ ఏదైతే కృష్ణయ్యని చక్కగా నువ్వు అలా నువ్వు లేచే లేవడం అంటే అలా ఇలా లేస్తావేమో, అలా ఇలా లేవకూడదు, చక్కగా నృసింహావతారంలో ఏదైతే
ఆ నరసింహావతారంలో ఉన్నటువంటి తీక్షణత ఉందో అలా కళ్ళు తీక్షణంగా చూస్తూ నీ యొక్క జూలును విదిల్చుకొని నీ కాళ్ళని విదిల్చుకొని చక్కగా నువ్వు నిదానంగా లేవాలి, ఆ లేచేటువంటి సౌందర్యాన్ని మేము వీక్షించాలి కృష్ణ అని చెప్పి అంటూ ఉన్నారు. నీ యొక్క నిద్రాకాలిక సౌందర్యాన్ని చూసాం కదా, మరి నువ్వు నిద్ర లేచేటువంటి సౌందర్యాన్ని మేము అనుభవించాలి. ఆ నిద్ర లేచేటువంటి సౌందర్యాన్ని చూసి మేము చక్కగా ఆ సౌందర్యానికి మంగళం పాడాలి అని అంటున్నారు. ఇక్కడ సర్వ సౌగంధములు కలిగినటువంటి వాడు పరమాత్మ, సర్వగంధ అని చెప్పుకున్నాం. ఆయన సర్వ సౌగంధములు కలిగినటువంటి వాడు కాబట్టి ఇది దస్తలే చాలా ఒకటి అందమైనటువంటి ఉంగరాల జుట్టు కదా, చాలా అందమైనటువంటి జుట్టు, ఉంగరాల జుట్టువాడు అని చెప్పి చెప్తారు కదా, చారుడేసి కన్నుల వాడు, ఉంగరాల జుట్టువాడు, సంపెంక వంటి నాసిక కలిగినటువంటి వాడు, ఆ ఎంత అందమైనటువంటి ఆ కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి గోపికలందరూ విరహంతో మల్లిగె మల్లె పొదలని ఆ సంపెంక పొదలని అన్నిటిని అడుగుతూ ఉంటారు కదా కృష్ణుడు కనిపించినప్పుడు. అంత అందమైనటువంటి శిరోజాలు కలిగినటువంటి ఆయన యొక్క శిరోజాల నుంచి వచ్చేటువంటి సౌగంధం ఎంత హాయిగా ఉంటుంది, ఆ సౌగంధాన్ని పీల్చాలి అనుకుంటున్నారు వీళ్ళు. నువ్వు నీ యొక్క ఆ ముడికట్టి అమ్మ యశోద చక్కగా పువ్వులు తురుగుతుంది, నెమలి పింఛాన్ని పెడుతుంది, ముత్యాల హారాలు చూడుతుంది కదా తల్లి ఆ జడకి ఆ కొప్పుకి, అది చక్కగా విదుల్చుకుని అందులో దాగి ఉన్నటువంటి పరిమళంతో మా యొక్క మనస్సులు ఆనందాన్ని పొందాలి అని చెప్పి సర్వగంధ అనేటువంటి శబ్దాన్ని ఇక్కడ కృష్ణయ్యకి చెప్తూ ఉన్నారు. నువ్వు అలా చక్కగా లేచి రావాలి అని చెప్పి అలా వచ్చి పరమాత్మ సృష్టి కార్యక్రమం చేసేటువంటి విధానాన్ని చెప్తూ ఉన్నారు. అంటే పరమాత్మ అలా వళ్ళు విరిచి తన యొక్క తేజస్సుని కాంతిని తన యొక్క ఏదైతే గంధాన్ని అన్నిటితోటి ఈ పాంచభౌతికాలను సృష్టిస్తారు. పాంచభౌతికాలు ఎప్పుడైతే సృష్టించబడతాయో ఆ పాంచభౌతికాల నుంచి అండపిండాలు పుడతాయి. ఆ అండపిండాల నుంచి ఏదైతే హిరణ్య గర్భుడైనటువంటి బ్రహ్మ ఉన్నారో ఆయన జన్మిస్తారు అని చెప్పి అమ్మ ఒక్కొక్క సృష్టి క్రమాన్ని మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారన్నమాట. కృష్ణయ్య నిద్రించడం అనేది యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడు నిద్రించేటప్పుడు చక్కగా పర్వత గుహలో ఒంటరిగా ఉన్నటువంటి సింహంలాగా ఉంటారు, కానీ అన్ని శక్తులు ఆయనలోనే ఉంటాయి. ఆయన ఎప్పుడైతే తన వడలు విదిల్చి చేతనంలోకి వస్తారో, చేతనంలోకి రాగానే ఆయన సృష్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టేటువంటి రచన చేస్తారు అని చెప్పి చెప్తూ ఎప్పాడు పేరుందదరి మూరిని మరెందు, అన్ని వైపులు కదలాలి నువ్వు, ఒకవైపే చూస్తూ కాదు అన్ని వైపులు కదిలి ఒళ్ళు విరుచుకోవాలి. బాగా నిద్రపోయి ఉన్నావు కదా, ఆ నిద్ర మొత్తంతా వదిలేలాగా బాగా ఒళ్ళు విరుచుకోవాలి. ముందుకు ఏదైతే సింహము చేసేటువంటి చేష్టలు ఉన్నాయో అవన్నీ చేస్తూ నువ్వు బయటికి రావాలి అని చెప్పి వాళ్ళు చక్కగా ఆ కృష్ణయ్య యొక్క ఎలా కాళ్ళు చాపాలి, ఎలా ఆయన ఒళ్ళు విరుచుకోవాలి అవన్నీ చెప్తూ ముళంగి పొరపట్టు పోదరుమా పోలే, గర్జించి బయటకు రావాలి నువ్వు అంటున్నారు. గర్జించినట్లుగా ఉండాలట, అంటే సింహం గుహ నుండి బయటకు వచ్చేటప్పుడు పెద్ద గర్జన చేస్తుంది, ఆ గర్జనతోటే అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా అలర్ట్ అయిపోతాయి. మృగరాజు లేచాడు, ఇక వాడు మనలో ఎవరికో మూడింది కాబట్టి మనందరం జాగ్రత్తగా ఉండాలి, మన మన స్థానాలలో మనం జాగ్రత్తగా వ్యవహరించాలి, ఎవరం కూడా ఈ మృగరాజు ముందుకి వచ్చే సాహసం చేయకూడదు అనుకుంటాయట. అలానే ఇక్కడ నువ్వు గర్జించి బయటికి రావాలి అంటున్నారు. ఈ గర్జనకి మనము రెండు రకాలుగా కూడా చెప్పుకోవచ్చు. ఒకటి మనలో ఉండేటువంటి ఏదైతే ఈ అరిషద్వర్గాలు అనేటువంటి ఏ మూలైనా కొంచెం ఉన్నాయనుకో, ఆయన గర్జనతోటి అవన్నీ పారిపోతాయట. ఆయన యొక్క గర్జనతోటి శత్రువులందరూ కూడా చక్కగా ఆయనకి లొంగిపోతారనమాట. అలా గర్జించి నువ్వు బయటికి రావాలి అంటూ ఆ గర్జన అనేది ఎలా ఉండాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. గర్జన ఏంటయ్యా అంటే ఈ ఏదైతే అండపిండాల నుంచి బ్రహ్మగారు పుడతారో, ఈ బ్రహ్మగారు పుట్టగానే మరి ఆయనకి వేదాలను అప్పగించాలి కదా. వేదము అంటే శబ్దం, వేదము అంటే ఓంకారం, వేదము అంటే అక్షరం, వేదము అంటే పరమాత్మ స్వరూపం, వేదము అంటే ధర్మం. ధర్మం ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ధర్మో రక్షతి రక్షిత, ధర్మమే
మనల్ని ప్రతిదీ నిర్దేశించేది, మనకు నిర్దేశించేటువంటి ప్రతి పని కూడా ధర్మం అన్నమాట. మనకు నిర్దేశించబడిన ప్రతి పని ధర్మమే. మనం ఇలా ఉండాలి, ఇది చెయ్యాలి, ఇది తినాలి, ఇది తాగాలి, ఇది కూడదు, ఇది అవును, ఇది వద్దు, ఇది ఉంది, ఇది లేదు, ప్రతిదీ చెప్పేది ధర్మమే. ఈ ధర్మమే వేదము, ఈ వేదమే శబ్దము. ఆ శబ్దాన్ని చేస్తాడట పరమాత్మ శ్రీమన్నారాయణుడు. గర్జిస్తారు, గర్జించడం అంటే వేదాలని బ్రహ్మగారికి ఇస్తారన్నమాట. వేదమే శబ్దం అని చెప్పుకున్నాం కదా, ఆయన శబ్దం చేయడం ద్వారా ఆ శబ్దాన్ని బ్రహ్మ అందిపుచ్చుకుని, అంటే ఆ వేదాలని అందిపుచ్చుకుని ఆయన అక్కడ నుంచి మరలా సృష్టి రచన చేస్తారు. ప్రజాపతులను సృష్టించడము, ఎవరెవరైతే రాజులను సృష్టించడము, మనలాంటి జీవుల్ని సృష్టించడము, ఆడించడము అంతా కూడా మన రాతల్ని రాసేటువంటి బ్రహ్మ చేసేటువంటి పని ఏంటయ్యా అంటే శ్రీ మహావిష్ణువు యొక్క గర్జన. ఆ గర్జనే వేదము, ఆయనే వేదస్వరూపం కదా. వేదమంటేనే శ్రీమన్నారాయణుడు. వేదము అంటే వేరే ఏం లేదు, తేజస్సు, కాంతి, శబ్దం. ఇంకా ఏదైతే వేదము అంటే ధర్మము, వేదము అంటే నిర్ణయించబడింది, వేదము అంటే తప్పనిది, వేదము అంటే సత్యము. సత్యమే ధర్మము, ధర్మమే రాముడు. రాముడిని అందుకనే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మో విగ్రహవాన్ రామ అన్నారు. ధర్మాన్ని కనుక ఒక విగ్రహంగా చేస్తే రాముడవుతాడు, రాముడిని కనుక ఒక ధర్మంగా చూపించాలి అంటే ధర్మం అవుతుంది అని చెప్పి. అంటే రాముడే ధర్మము, ధర్మమే రాముడు. అంటే రాముడే పరమాత్మ, రాముడే శ్రీమన్నారాయణుడు, శ్రీమన్నారాయణుడే అన్ని. నువ్వు వేరేగా ఎన్ని సృష్టించుకున్నా, ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ఎన్ని పద్ధతులు అవలంబించినా, ఎవరు ఎన్ని రచించినా కూడా ధర్మం నుంచే వచ్చాయి. ధర్మము అనేది ఒక్కటే ఉంటుంది, ఆ ధర్మమే అన్నిటినీ పుట్టించేది. ధర్మం నుంచి వచ్చేటువంటి శాఖలే అన్నీ కూడాను. మనం ఏది చేసుకున్నా కూడా ధర్మం నుంచే వస్తుంది. మనం కూడదు అన్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నా కూడా ధర్మంలో ఉన్నది. ఇది కూడదు అని చెప్పింది కదా, కూడదు అన్నదాన్ని మనం చేస్తున్నాం, మనం కొత్తగా ఏం చెయ్యట్లేదు. ఇది అవును అన్నదాన్ని చేస్తున్నామన్నా ధర్మమే, అవును అన్నది ధర్మమే చెప్పింది కాబట్టి అవును అన్నది కూడా మనం ధర్మంలోనే చెప్తున్నాము. ఇక్కడ ధర్మము అనేటువంటి ఏదైతే వేదము ఉందో వేదాలను బ్రహ్మకి ఇవ్వడమే ఇక్కడ గర్జన. అలా గర్జించాలి నువ్వు అంటున్నారు, గర్జిస్తూ నువ్వు బయటికి రావాలి అని చెప్పి. ఇక్కడ చక్కగా ఎలా నిద్రిస్తూ ఉన్నారు ఈయన, నీలాతుంగ స్తనగిరి తటీ సుప్తం ఉద్భోజ్య కృష్ణం అని చెప్పారు కదా. ఆ నీలాదేవి యొక్క స్తనములనడే పర్వతి గుహలలో, పర్వత గుహలలో నిద్రిస్తున్నట్టు సింహాన్ని లేపుతున్నారు ఇక్కడ. నీలాదేవి పరమ భక్తురాలు, ఆమె దగ్గర పరభక్తి పరమాభక్తి అనేటువంటి రెండు భక్తులు ఉన్నాయని చెప్పుకున్నాం. బిడ్డల పైన వాత్సల్యము పరభక్తి, ఏదైతే భర్త అయినటువంటి భగవంతుడి పైన వీడలేనటువంటి క్షణం కూడా ఆ విరహాన్ని తట్టుకోలేనటువంటి పరమాభక్తి. అలాంటి పరభక్తి పరమాభక్తి అనేటువంటి పర్వత గుహలలో నిద్రిస్తున్నటువంటి మరి ఆ భగవంతుడు ఎంత విశ్రాంతిగా నిద్రపోతూ ఉండుంటాడు, ఎంత హాయిగా నిద్రపోతూ ఉంటుంటాడు. ఆ అమ్మ యొక్క హృదయ కుహరాలలో ఎంత హాయిగా, ఎంత చక్కగా నిద్రపోతూ ఉండి ఉంటాడు. అలాంటి ఆయనని నిద్రలేపుతూ ఉంది ఇక్కడ అండాడు గోపిక. అంత మత్తుగా నిద్రపోతున్నటువంటి ఆ సీర్య సింహాన్ని, అంటే ఆ స్త్రీతో కూడి ఉన్నటువంటి ఆ సింహాన్ని నిద్రలేపుతూ ఉంది మన అండాడు గోపిక. అలా నువ్వు లేచి రావాలి, ఆ నీలాదేవి యొక్క హృదయ కుహరాల నుంచి నువ్వు లేచి రావాలి ఓ కృష్ణ. నువ్వు లేచి వస్తూ ఆ లేచి వచ్చేది కూడా ఎలా ఉండాలి కూడా చెప్తూ ఉన్నారు. అయితే సరే ఇక కృష్ణ ఇదంతా విన్న తర్వాత, సరే అమ్మాయిలు మీరు సింహంలాగా లేచి రమ్మంటున్నారు కాబట్టి ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చినటువంటి ఆ నరసింహ రూపంలో ఉన్నటువంటి నరసింహ రూపంగా రమ్మంటారా, లేదంటే రాముడిని చక్కగా చాలా గొప్పగా కీర్తిస్తారు, ఆయన చాలా గొప్పదైనటువంటి ధర్మం కలిగినటువంటి వాడు, ఆయన చాలా శౌర్యం కలిగినటువంటి వాడు, ఆయన్ని సింహంతో పోలుస్తూ ఉంటారు కాబట్టి ఆ రామసింహంలాగా రమ్మంటారా అనగానే ఈ అమ్మాయిలు వెంటనే చెప్తూ ఉన్నారు, అరరే నీ పూవై పూవన్న, నువ్వు ఏదో మేము సింహము అంటే చాలా గొప్పగా ఉంటుంది మృగరాజు అని చెప్పి సింహం వర్ణన చేశాం, కానీ నువ్వు సింహంలాగా ఏమి రావద్దు. ఎందుకు అంటే నువ్వు ఎలాంటి వాడివి, పరమ కారుణ్యమూర్తివి, అసలు నిన్ను చూస్తేనే సంతోషం కృష్ణ, నువ్వే ఆనందము, నిన్ను చూస్తే భయం వస్తే ఎలా మాకు, నిన్ను చూస్తే భయం కలగకూడదు మాకు, నిన్ను చూస్తే సంతోషం ఆనందము అనేది ఉండాలి, నిన్ను చూస్తే మా కళ్ళు మెరవాలి, మా పెదవులు మెరవాలి, అసలు మా హృదయం అంతా ఆనందంతో జలధరించాలి, అంతేగాని కంపించకూడదు.
కాబట్టి నువ్వు నీ సహజమైనటువంటి అవిసె పువ్వు వర్ణం కదా నీది, నీది చక్కటి నీలచ్చాయి కదా, ఆ వర్ణంతో నీ కారుణ్యతని చూపిస్తూ నువ్వు మా అందరిని ఆనందింపచేసేలాగా అలా రావాలి. కానీ నువ్వు ఏ సింహంలాగానూ మారవద్దు, ఎందుకంటే సింహము అనేది మేము తట్టుకునేటువంటి మాకు ఆ భయం కలిగించేటువంటిది. కాబట్టి నువ్వు సింహంలాంటి వాడివి అని చెప్తున్నాం, అంతేకాని సింహంలాగా రమ్మనట్లేదు. నువ్వు మా గోపాలుడైనటువంటి, మా నందగోపుడి కుమారుడైనటువంటి, మా యశోదానందుడైనటువంటి, మా కృష్ణయ్యగానే నువ్వు రావాలి. నువ్వు అలా నడిచి అలా వస్తే నిన్ను చూడడమే మాకు ఆనందం. నీ యొక్క ఆ నీలమేఘ శ్యామ వర్ణంతో మెరిసేటువంటి నీ శరీర ఛాయను చూడడమే మాకు ఆనందం. కాబట్టి నువ్వు అలా రావాలి, నువ్వు ఎలా నువ్వు అలా బయటికి నువ్వే రావాలి అంటున్నారు. సరే అమ్మాయిలు, నన్ను చూడడానికి వచ్చారు కదా లోపలికి రండి అంటే, మేము లోపలికి రాము, నువ్వే బయటికి రావాలి అంటున్నారు ఈ గోపికలు. ఇక్కడ ఏదైనా సరే యోగులు, మహర్షులు, ముక్త పురుషులు వీళ్ళంతా కూడా పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతారట. కానీ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరమాత్మ మన చెంతకు నడిచి వస్తే ఆయనను చూసి ఆయన దివ్య సౌందర్య రూపానికి మంగళం పాడాలని కోరుకుంటారట. ఎలా అంటే, మనకు స్వామి లోపల అచ్చామూర్తిగా ఎలా ఉన్నా కూడా ఉత్సవమూర్తిగా మనకు మాడవీధులలో ఊరేగేటప్పుడు భక్తజనం అనేక మంది, వేల సంఖ్యలో భక్తజనం పాల్గొంటారు. ఆలయంలోకైతే అంతమంది వెళ్ళలేము, కానీ అదే స్వామి అందరినీ కరుణించడానికి ఉత్సవమూర్తిగా చక్కగా ఆ పురవీధులలో ఊరేగుతూ ఉన్నప్పుడు ఆ శోభాయాత్రని చూడడానికి ఆ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అందరూ కూడా అశేషంగా, అంటే అసలు లెక్క పెట్టడానికి వీలు కానట్లుగా అందరూ కూడా బయటకు వచ్చి ఆ నామస్మరణ చేస్తూ ఆయన యొక్క దివ్య సౌందర్య రూపానికి మంగళం పాడుతూ ఉంటారు కదా. ఆయన యొక్క ఆ సౌందర్యాన్ని తనివి తీర గ్రోలుతూ, ఇక మీరు మనం ఏదైనా ఆలయంలోకి దర్శనానికి వెళ్ళామనుకోండి, పదమ్మా పదా 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 ఈ ఒక్క మాటే వినపడుతుంది మనకు. మనం సరిగా నమస్కారం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. మనం ఎన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి ఆ స్వామిని దర్శిద్దామన్నా కూడా మనం అక్కడికి వెళ్ళగానే మనం వెళ్ళామో బయటపడ్డామో కూడా తెలియనంత స్పీడ్గా మనం వెళ్ళడం, బయటకు లాగేయడం జరుగుతుంది. అంటే మనం స్వామిని కన్నులారా దర్శించుకుని మన యొక్క ఆర్తిని చెప్పుకొని మన యొక్క ఆనందాన్ని వెలిబుచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కానీ అదే స్వామి మనందరి యొక్క ఆర్తిని వినడానికి, మన అందరి యొక్క చక్కగా మనందరితోటి మంగళం పాటించుకోవడానికి, మనందరికీ దివ్యంగా ఆయన యొక్క ప్రకాశాన్ని, వైభవాన్ని చూపించడానికి ఉత్సవమూర్తిగా పురవీధులలో, మాడవీధులలో ఊరేగుతూ ఉంటారు. అప్పుడు మనం ఎంతసేపైనా సరే వీక్షించవచ్చు, ఆ సౌందర్యాన్ని మనం ఎంతసేపైనా గ్రోలవచ్చు, మన ఆనందాన్ని ఎంతసేపైనా సరే చెప్పవచ్చు. అలా సౌలభ్యమైనటువంటి వాడు ఈయన. అలా నువ్వు లోపల ఉంటే కుదరదు, నువ్వు బయటకు రావాలి. ఆ రావడం కూడా చక్కగా నడిచి రావాలి, వచ్చి ఆస్థాన మండపానికి వచ్చి చెప్పాలి. ఇక్కడ ఈ శయన మందిరంలో కూర్చొని నువ్వు చెప్పడం కాదు అని చెప్పంటూ ఆ రావడం కూడా చెప్తూ ఉన్నారు ఈ అమ్మాయిలు. ఎలా రావాలో తెలిసిన నీ యొక్క నిద్రాకాలిక సౌందర్యాన్ని చూసాం మేము, చాలా ఆనందంగా ఉంది. నువ్వు లేచి వచ్చేటువంటి నీ సౌందర్యాన్ని చూడాలి, నువ్వు నడిచేటువంటి సౌందర్యాన్ని చూడాలి. నువ్వు అలా ఎలా నడుస్తూ వస్తావేమో, ఏదో పిల్లలతోటి గోపికలతోటి మాతో ఆడుతున్నట్లుగా నడిచి వస్తావేమో, అలా నడిచి రాకూడదు. నీకు చతుర్గతి చతుర్వ్యూహ అనేటువంటి పేర్లు ఉన్నాయి కదా. చతుర్గతి అంటే నాలుగు రకాలైనటువంటి నడకలు కలిగినటువంటి వాడు పరమాత్మ. ఈయన నాలుగు రకాలుగా నడుస్తూ ఉంటారట. ఆ నాలుగు రకాలైనటువంటి నడక గతులను చూపిస్తూ నువ్వు ఈ శయన మందిరం నుంచి ఆస్థాన మండపానికి నడవాలి అని చెప్పంటూ ఉన్నారు. చూడండి, భక్తుల యొక్క కోరికలు ఎంత విచిత్రంగా ఉంటాయో. పరమాత్మని అన్ని రకాలుగాను ఆయన యొక్క సౌందర్యాన్ని వీక్షించాలి అని కోరుకుంటారు భక్తులు. ఇక్కడ ఎలా నడవాలో కూడా ఈ అమ్మాయిలే చెప్తున్నారు. ఏదైతే భగవానుడు గజ అంటే ఏనుగులాగా, సింహంలాగా, అలాగే వృషభంలాగా, సార్ధూనంలాగా నడవాలట. గజము అంటే మనకు బాగా మదంతో ఉన్నటువంటి ఏనుగు ఎలా ఉంటుందయ్యా అంటే, చాలా బలంగా, చాలా దృఢంగా, అది నన్ను ఎవ్వరేం చేయగలరు అన్నట్లుగా, చాలా విలాసంగా, అది హడావిడిగా నడవదు, చాలా నిదానంగా, చాలా దర్జాగా టీవీగా నడుస్తుంది, చాలా టీవీగా నడుస్తుంది, దర్పంతో నడుస్తుంది. అంటే నేను ఇదంతటికి కూడా నేనే నాయకుడిని అన్నటువంటి టీవీని చూపిస్తుంది. అలా దర్పంగా నడవాలి నువ్వు, గజ నడకతోటి రావాలి. తర్వాత
ఏదైతే సింహము ఉందో సింహంలాగా నడిచి రావాలి. సింహం యొక్క నడక గజము ఏదైతే దర్పంగా నడుస్తుంది, కానీ సింహం ఎలా నడుస్తుందయ్యా అంటే ఎదురు ఉన్నవాడు పక్కకు పారిపోయేలాగా ఉంటుంది. దాని నడక ఒక అడుగు తీసి ముందుకు వేస్తూ ఉంటే ఎంతో విలాసంగా ఉంటుంది. దాని నడుము కదులుతూ, దాని యొక్క జూలు కదులుతూ, అది తన కళ్ళని చక్కగా తీక్షణంగా చూస్తూ విశ్రాంతిగా నడుస్తుంది. అలా నువ్వు సింహంలాగా నడిచి రావాలి. నీ నడిచేటువంటి నడకను చూసి అందరూ కూడా పక్కకి తప్పుకునేలాగా నడవాలి. అంతేకాదు నువ్వు సార్థూలంలాగా నడవాలి అంటున్నారు, అంటే పులిలాగా కూడా నడవాలి అని అంటున్నారు. పులి చాలా వేగమైనటువంటి గమనం కలిగినటువంటిది. అలానే ఒక అడుగు వెనక్కి వేసింది అంటే నాలుగు అడుగులు ముందుకు వేసేటువంటి తత్వం కలిగినటువంటిది. అలా నువ్వు దేనికి కూడా జంకకుండా పులిలాగా నడిచేటువంటి నడక ఉండాలి. చాలా ధైర్యమైనటువంటి నీ యొక్క ధైర్యాన్ని అభయాన్ని చూపించేలాగా నడవాలి. వృషభంలాగా నడవాలి అంటున్నారు. ఎద్దు ఈ వృషభంలాగా నడవాలి అని చెప్తున్నారు. వృషభము అంటే ఇది చాలా అహంకారంతో ఉంటుంది, అంటే చాలా గొప్పగా తన యొక్క పొగరుని చూపిస్తూ ఉంటుంది. ఈ వృషభము అనేటువంటి దానిని మనము పొగరుగా అంటే ఎదురు ఏది వచ్చినా కూడా కొమ్ములతోటి కుమ్మి పడేసేట్లుగా ఉంటుంది. అంటే దాని ముందుకు వెళ్ళడానికి ఎవరు సాహసం చేయరు. అలా నువ్వు చతుర్గతులుగా ఆ ఏనుగులాగా గజంలాగా నడవాలి, సింహంలాగా రావాలి, సార్థులలాగా చక్కగా నడిచి రావాలి. టీవీ ఉండాలి, దర్పం ఉండాలి, దారుఢ్యం ఉండాలి, స్పీడు ఉండాలి, అలానే చక్కటి నైపుణ్యం ఉండాలి. ఇలా నువ్వు ఇన్ని రకాలైనటువంటి నడక సౌందర్యాలతోటి నడుస్తూ ఉంటే నీ నడకలో ఉన్నటువంటి సౌందర్యాన్ని మేము చూడాలి కృష్ణ అని చెప్పి ఇక్కడ ఈ గోపికలు కృష్ణయ్య ఎలా నడవాలో చెప్తూ, సరే అలా నడిచి వచ్చి నువ్వు మరి ఏం చేయాలి నేను అని చెప్పి అడిగారు. అడగగానే కోప్పుడియ సీర్య సింహాసన తిరిందు, నువ్వు చక్కగా ఆస్థాన మండపానికి వచ్చి సింహాసనం పైన కూర్చుండాలి. ఇప్పుడు ఈ మంచం పైన కూర్చొని ఈ శయన మందిరం నుంచి మాకు వాగ్దానాలు ఇవ్వడం కాదు కృష్ణ, మాకేం కావాలో నువ్వు అక్కడ ఆస్థాన మండపానికి చతుర్గతులతోటి నడిచి వచ్చి చక్కగా కూర్చొని టీవీగా నువ్వు ఒక మహారాజుగా కూర్చొని అప్పుడు నా మమ్మల్ని అడిగితే మేము చెప్తాము అంటున్నారు. ఎందుకంటే మామూలుగా అక్కడ ఇక్కడ ఇచ్చే మాటలు అంత గొప్పగా ఏమీ పట్టు ఉండదు, కానీ ఒక చోట ఒక సింహాసనం పైన ఒక నాయకుడిగా ఇచ్చేటువంటి మాటకి ఇక అది తిప్పి కొట్టడానికి వీల్లేదు, దాన్ని తప్పడానికి వీలులేదు. కాబట్టి ఈ అమ్మాయికి కృష్ణుడి గురించి తెలుసు. ఈయన చాలా అబద్ధాలు చెప్తూ ఉంటాడు, చాలా రకాలైనటువంటి మాయలు చేస్తూ ఉంటాడు. ఈయన మనకి ఇచ్చిన మాట ఇక్కడ మాట ఇచ్చాడు అనుకో, నేను ఎప్పుడు ఇచ్చాను అనొచ్చు, లేదంటే నేను రమ్మన్నానా అనొచ్చు, నేను ఇస్తానా అనొచ్చు. కాబట్టి ఇక్కడ కాదు, నువ్వు ఆస్థాన మండపానికి వచ్చి ఒక రాజుగా నువ్వు మాకు మాట ఇచ్చావు అనుకో, ఆ మాట ఇక తిరుగులేనిది, నీ మాట తిరుగులేనిది. కాబట్టి అక్కడ ఇచ్చే మాట కావాలి మాకు. నువ్వు అలా నడిచి వచ్చి అక్కడ ఉండి మాకు ఆస్థాన మండపంలో కూర్చొని మాకు మాట ఇవ్వాలి అని చెప్పి గోపికలు ఏం కావాలో ఇప్పటికీ చెప్పలేదు. నువ్వు వచ్చి ముందు ఆస్థాన మండపంలో సింహాసనం పైన కూర్చుంటే ఆ వీరాసనంలో కూర్చున్నటువంటి నిన్ను చూసి మేము అప్పుడు అడుగుతాము కృష్ణ, అప్పటి వరకు మా కోరికలు నీకు చెప్పము, నువ్వు ముందు నడిచిరా, లేచిరా, నీ సౌందర్యాన్ని మేము వీక్షించాలి అంటూ చక్కగా ఈ గోపికలందరూ కూడా ఆ పరమాత్మకి తమ యొక్క విన్నపం తెలియజేస్తూ ఉన్నారు. మేము మీకు శేషులుగా వచ్చాము, మీ సేవ చేయడానికి వచ్చాము, మా అభిమానాన్ని వదిలేసాము, మాకు అభిమానము అనేటువంటి శత్రువులు లేరు, అన్నింటినీ వదిలేసి నీ దరికి ఎందుకు వచ్చామయ్యా అంటే నీ యొక్క నిద్రాకాలిక సౌందర్యాన్ని చూడడానికి, అది చూసాం. ఇప్పుడు నువ్వు నిద్ర లేచేటువంటి సౌందర్యాన్ని చూడడానికి, అది చూసాం. ఇప్పుడు నువ్వు నిద్ర లేచిన తర్వాత ఈ శయన మందిరం నుంచి ఆస్థాన మండపానికి నడిచేటప్పుడు ఉండేటువంటి నీ నడక సౌందర్యాన్ని వీక్షించి ఆ నడక సౌందర్యానికి మేము మంగళాశాసనం పాడి మంగళం పాడి అక్కడ నువ్వు సింహాసనం పైన కూర్చుంటే ఆ కూర్చున్నటువంటి నీ యొక్క రాచ టీవీని చూసి, నువ్వు రాజుబిడ్డవి కదా, నీ రాచ టీవీని చూసి అప్పుడు దానికి మంగళం పాడిన తరువాత మేము మాకు కావలసినది చెప్తాము అని చెప్పి ఈ పాసురంలో
గోపికలు గొప్పగా చెప్తూ ఉన్నారు. కృష్ణయ్యకి చాలా ఆనందం వేసింది, దానితో పాటు బాధ కూడా వేసింది. అదే చిన్నపిల్లలు, ఇంత మంచులో అబలలు, స్త్రీలు, వీళ్ళంతా కూడా నా కోసం ఇన్ని రకాలుగా ప్రయాసలు పడి వస్తే నేను ఇప్పటి వరకు నిద్ర లేవకుండా ఉన్నానా? నేను వెంటనే లేచి వీళ్ళు కోరినట్లుగా ఆస్థాన మండపంలో కూర్చుని వీరి కోరికలు తీర్చాలి అని కృష్ణయ్య నిద్ర లేవడానికి సిద్ధమయ్యారు అని చెప్పి మనకి ఇక్కడ అండాలు గోపిక తెలియచేస్తూ ఉన్నారు. అలా మనం భగవంతుడి యొక్క ప్రతి ఒక్క చేష్టని, ప్రతి ఒక్క కదలికని ఆనందంతో అనుభవించి తాత్మాత్మ ఏదైతే పరమ భక్తిలో ఉండడమే భక్తులకి కావలసింది అని అమ్మ తెలియజేస్తూ ఉన్నారు. భగవంతుడి నుంచి మనం కోరుకోవలసిందేం లేదు, ఎందుకు అంటే భగవంతుడు ఇవ్వాలి అనుకున్నది ఆయన ఇచ్చేస్తాడు, మనం అడగాల్సినటువంటి పని లేదు. కాబట్టి భగవంతుడి యొక్క విశేషమైనటువంటి, విశిష్టమైనటువంటి ఆయన యొక్క ఏవైతే లక్షణాలు, గుణాలు ఉన్నాయో ఆయన గుణాలకి మనం ఎప్పుడూ కూడా మంగళం పాడుతూ ఉండాలి, ఆయన గుణాలను కీర్తిస్తూ ఉండాలి. ఆయన గుణాలను ఎప్పుడైతే మనం కీర్తిస్తూ ఉంటామో మనలో ఉన్నటువంటి అహంకారం, మమకారాలు అనేటువంటి శత్రువులన్నీ కూడా దూరం దూరంగా వెళ్ళిపోయి మనము పరమాత్మని చేరడానికి అవకాశం వస్తుంది అని అమ్మ తెలియజేస్తూ ఉన్నారు. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకారణోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి. ఆండాళ్ తిరువడిగలే శరణం శరణం ప్రపద్యే అస్మశ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః.